కోవిడ్ చికిత్స పేరుతో ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్లో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి బీఆర్కే భవన్లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కోవిడ్ చికిత్సల విషయంలో ప్రైవేట్ దవాఖానాలు ప్రభుత్వ జీవోలు పాటించాలని స్పష్టం చేశారు. ఐసీయూ పడకల ఛార్జీలు ప్రభుత్వం సూచించినట్లు వసూలు చేయాలన్నారు. కరోనా పరీక్షల విషయంలోనూ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉద్యోగుల కార్డులను ఆమోదించకపోవడం సరికాదని చెప్పారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి రాష్ట్రాలకు వేరువేరు రేట్లు ఉండడం మంచిది కాదని మంత్రి ఈటల అన్నారు. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకాలను సంయుక్తంగా రాష్ట్రంలో త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానాలు వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారని, వారి మనోధైర్యం దెబ్బతినేలా ప్రవర్తించకూడదని సూచించారు. నేను మరీ కోరుతా ఉన్నా, అందరు చేస్తారని అంటలేదు, కానీ కొద్దిమంది మాత్రం అదే పనిగా ఇదే అంటే అవకాశం వచ్చింది ఇప్పుడే సంపాదించుకునే కోణం మంచిది కాదు అని చెప్పి ఇలా విజ్ఞప్తి చేస్తూ